బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. చలో ఆత్మకూరుకు సంబంధించిన అప్డేట్. కొంతమంది టీడీపీ నేతలు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసు అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్ అనురాధ ఆరోపించారు. సెక్షన్ 144 అమల్లో ఉండడంతో ఆత్మకూరుకు బయలుదేరిన నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సమయంలో నన్నపనేని తనను దూషించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహిళా నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆవిడ. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన నన్నపనేని ఇలా మాట్లాడడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఐ అనురాధ. అప్పుడే చెప్పా మీరే మొత్తం కవరేజ్ చేసింది. అప్పుడు ఏళ్ళు పెడుతు చంద్రబాబు దేవుడా చరిత్రనా నేను అప్పుడే చెప్పా మేడం మొత్తం కవరేజ్ చేసింది. అప్పుడు ఏళ్ళు పెడుతూ వచ్చి చంద్రబాబు దేవుడా.